చదువుతున్నారు కదా, జీవితాలు చదవండి, సిచ్యువేషన్ చదవండి, సమాజాన్ని చదవండి, అమ్మా నాన్న ముఖాలను కూడా చదవండి. మీరు స్టేట్ ర్యాంకర్, మీ ఎడ్యుకేషన్ లో మీ ప్రొఫెషన్ లో దూసుకుని వెళ్తున్నారు. అమ్మను పట్టించుకోరు, నాన్నకి రెస్పెక్ట్ లేదు, తమ్ముడిని చీదరించుకుంటారు. ఫ్యామిలీ కావాలి, మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని విషయాలు అయితే కావాలో అన్ని విషయాలు మీకు తెలుసు, కానీ మీరు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఒకసారి సీరియస్ తీసుకోండి లైఫ్. ఎప్పుడైతే లైఫ్ని సీరియస్గా తీసుకుంటారో రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. అప్పుడు ఒకళ్ళొచ్చి మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ భూమి మీద 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎవరైనా మీ గురించి ఆలోచిస్తున్నారా? ఒక మీ అమ్మా నాన్న తప్ప ఇంకెవరూ కాదు. అనవసరమైన అనేక విషయాల గురించి చాలా ఆలోచిస్తున్నాం, అవసరమైన నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లు. ఆ సీరియస్నెస్ లేదు. అనుకున్న లక్ష్యాన్ని, పెట్టుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతే ఆ విషయంలో సక్సెస్ అయినట్టు. ఇప్పటివరకు మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే మీ కెపాసిటీనా? అది మీ కెపాసిటీ కాదు, మీరు ఆ లెవెల్లోనే ఎందుకున్నారు, అంతే ఫోకస్ చేశారు మీ మీద మీరు కాబట్టి. మీ గురించి ప్రపంచంలో ఎవరు ఆలోచించరు, మీ గురించి మీరే ఆలోచించాలి. మీరు ఎంత ఆలోచించినా తక్కువే. ఆలోచించడం మొదలు పెట్టండి. మీరేంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీరేం చేయాలి, ఏం చేయకూడని పనులు మీరు చేస్తున్నారు, వేటి వేటిని కట్ చేసుకోవాలి, వేటి మీద ఫోకస్ పెంచాలి, మీకు తెలుసు. మీకు ఆలోచించండి. మీ ప్యాషన్ ఏదో ఉంది, మీ అన్నయ్య ఒక గోల్ పెట్టుకున్నాడని నువ్వు కూడా పెట్టేసుకున్నావు. మీ ప్యాషన్ ఏదో ఉంది, అది నువ్వు తెలుసుకోలేదు. మీ ఫ్రెండ్ ఏదో చేద్దాం అనుకుంటుందో నువ్వు కూడా చేసేస్తున్నావు. సక్సెస్ అంటే ఏంటి అంటే అనుకున్నది సాధించడం. సక్సెస్ బెస్ట్ ప్రొఫెషన్ ఏది? బెస్ట్ ప్రొఫెషన్ డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, లాయర్ కాదు, టీచర్ కాదు, ఆర్మీ కాదు, పోలీస్ కాదు, అగ్రికల్చర్ కాదు. బెస్ట్ ప్రొఫెషన్ ఏది అంటే ఏదైతే నీ ప్యాషన్ ఉందో, నీ ప్యాషన్ ని నీ ప్రొఫెషన్ గా మలుచుకుంటే అదే నీ కోసం బెస్ట్. అది నీ ప్యాషన్ కాకపోతే ఏ ప్రొఫెషన్ అయినా నీకోసం వేస్ట్. ప్యాషన్ టీచింగా? నీకోసం టీచింగ్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్. డాక్టర్ అనేది మీ ప్యాషనా? అదే నీకోసం బెస్ట్. వ్యవసాయం చేయడం, కష్టపడటం, మట్టిలో పని చేయడం, అన్నాన్ని పండించడం నీ ప్యాషన్ కాదా? అదే నీకోసం బెస్ట్. అసలు నీ ప్యాషన్ ఏంటి? ప్యాషన్ ఎంతవరకు అయితే నువ్వు తెలుసుకోవో నీ ప్రొఫెషన్ నీ ప్యాషన్ ఎలా తెలుసుకోవాలి? ఏ పని అయితే నువ్వు చేస్తూ 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 కూడా అలిసిపోవో ఆ పని నీ ప్యాషన్. ఏ పని అయితే నువ్వు అలిసిపోయిన తర్వాత కూడా చెయ్యాలి అనిపిస్తుందో అది నీ ప్యాషన్. నీకు ఏమి లభించకపోయినా ఇది చేస్తాను అంటావే అది నీ ప్యాషన్. ఆ మ్యాడ్నెస్ ని, ఆ పిచ్చిని నీ ప్రొఫెషన్ గా మంచుకోగలిగితే ఆ ఫీల్డ్ లో నిన్ను తలదన్నేవాడు ప్రపంచంలో మరొకడు ఉండడు. స్కై విల్ బి యువర్ లిమిట్. టెన్త్ అయింది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, పీజీ అవుతుంది. అమ్మా నాన్న డబ్బులతోనే చదువుకున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఐస్ క్రీమ్ తినాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పెన్ను కొనుక్కోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే చాక్లెట్ కొనుక్కోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే డ్రెస్ కొనుక్కోవాలి. ఒక్కరోజు ఒక పెన్ను కొనే పరిస్థితి కూడా లేదంటే అసలు మనం ఎటు సార్ చదువుకోవద్దాం? మేము స్టూడెంట్స్ కదా, ఎన్ని సమ్మర్లు రాలేదు? లేదు సార్ స్టూడెంట్ గా ఉన్నాను, చదువుకుంటానండి. ఎంత న్యాయం చేస్తున్నారు? గుండె మీద చేసుకొని చెప్పండి, యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఎంత న్యాయం చేస్తున్నారు? ఎంతైతే బిల్డప్ ఇస్తున్నారో అంత న్యాయం చేస్తున్నారా? జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. ఒక ఏజ్ అంతవరకే మీకు చేతిలో టైం ఉంటుంది. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయింది అంటే మీ సమయం మీ చేతిలో ఉండదు. ఇంకా ఆ తర్వాత ఇంకా పరిగెత్తడం మొదలు పెడతారు. తప్పకుండా చేయాల్సిన పనులు చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు మీ లైఫ్ చాలా ఫ్రీగా ఉంది, మీరు అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి డేని కూడా వాల్యూ ఇవ్వండి, ప్రతి డేని వర్కౌట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేయాలి? కొత్త పని నేర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి.
ఏది కూడా చిన్న పని పెద్ద పని లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న పని, నేను ఎలా చేయాలి? పనిని చిన్న పనిగా పెద్ద పనిగా విడగొట్టబాకండి. పనులు రెండు రకాలు, చెడ్డ పనులు మంచి పనులే ఉన్నాయి తప్ప చిన్న పనులు పెద్ద పనులు లేవు. పుస్తకాలు చదువుతున్నారు కదా, జీవితాలు చదవండి, సిచ్యువేషన్స్ చదవండి, సమాజాన్ని చదవండి, అమ్మా నాన్న ముఖాలను కూడా చదవండి. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని విషయాలు అయితే కావాలో అన్ని విషయాలు మీకు తెలుసు. ప్రతిరోజుకి విలువ ఇవ్వండి, ప్రతి వ్యక్తికి విలువ ఇవ్వండి. పరిశీలించడం మొదలుపెట్టండి. మీరు పరిశీలించకపోతే ఎదుటి ఉన్న అవకాశాలు కాదు, మీ లోపల ఉన్న స్కిల్స్ ఏ మీకు కనపడవు. జీవితం కూడా అయిపోతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ లైఫ్.